నేను దేనికి భయపడినండి, నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. నా ప్రాబ్లం కాకపోయినా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. నాకు రాలేదే అనేది నేను అనుకోను, ఎందుకంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను. నా పర్సనల్ లైఫ్ అంటారా, పర్సనల్ లైఫ్ అనేది అలా జరుగుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ వాజ్ రియలీ మైండ్ బ్లాకింగ్ ఇదనమాట. ఎందుకంటే 7 ఏళ్ళు నన్ను ఇంట్లో కూర్చోబెట్టేసి, ఇంటి తలుపు తాళం పెట్టుకొని ఇంట్లోనే ఉండేలాగా, నన్ను ఇండస్ట్రీకి రానికుండా ఉంచి కూడా ఫైనల్గా నేను అలాంటి ప్లేస్ ఒకటి చూస్తాను, అతను ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం, తర్వాత నేను భార్య కాదనటం, అబ్బాయి మాత్రమే అబ్బాయి అనటం, ఈ అంతా వింటుంటే ఇది సినిమా కథ అయితే బాగుంటుందేమో, అసలు భార్య లేకుండా పిల్లలు ఎలా వస్తారు, ఇది అర్థం కాలేదు నాకు. సో దట్ లిటిల్ అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బ్ అవటానికి ముందు అతని నేచర్కి వచ్చేసరికి హీఈస్ ఏ మనీ మైండెడ్ ఫెలో, హీ ఆల్వేస్ నీడ్స్ మనీ అండ్ హీ వాంట్స్ టు స్పెండ్ మనీ లైక్ బాగా వ్యసనాలకు ఖర్చు పెట్టాలి అనుకునే వ్యక్తి అనేది మనకు తెలిసింది ఎప్పుడు అంటే అంతా అయిపోయిన తర్వాత. అంటే మీరు భర్తగా అనుకున్న వ్యక్తి? నేను భర్త, నేను సహజీవనం చేస్తున్నాననే మాట విన్నప్పుడు, చెప్తున్నప్పుడు అండి మీరు బాగా చూడండి దాన్ని, నేను అటు ఇటు స్టూడియో చూస్తున్నా, పుస్తక గారు మిమ్మల్ని అని చెప్పి యాంకర్ గారు నన్ను అడిగితే అప్పుడు ఓ నాన్న అంటే ఏంటండి అని అడిగాను నేను. ఇదేమీ అమెరికా కాదు, పొద్దున్న లేస్తే సాంప్రదాయం 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 అని మాట్లాడుతూ ఉంటారు, వాల్యూస్ అంటారు, అదంటారు, ఇదంటారు, వివాహానికి ఒక ఇది ఉందంటారు, అదొక బంధం అంటారు, ఇన్ని మాట్లాడిన తర్వాత సహజీవనం అనే మాట గురించి నన్ను అడుగుతున్నారు సార్, ఏమన్నా కరెక్టా చెప్పండి? మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? సహజీవనం చేయడానికి లేదు కదా. ఇప్పుడు మాతో మొదలైంది మా కథ, అంటే నా కథలో మొదలైంది, ఇప్పుడు అందరూ ఎవరికి పడితే వాళ్ళు సహజీవనం అంటున్నారు, పాపం బాధేస్తుంది వాళ్ళని చూస్తే. చేసేదంతా అదే, అదే అంటారు కదా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు అని, అలాగా చెప్పేదంతా మాటలే. మరి వివాహ బంధానికి అర్థం ఏముంది? ఏముంది మీరు చెప్పండి, నాకు నాకు తెలియదేమో. మరి నేను ఒక్కడి మీదే ఉన్నాను కదా, ఒక కాలు మీదే ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నాను కదా, నా బిడ్డతోనే ఉన్నాను, పక్కకు కూడా నేను చూడలేదు ఈరోజు వరకు, మా అబ్బాయినే చూస్తున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడిన ఒక 5 నిమిషాలకు మా అబ్బాయి గుర్తొచ్చాడంటే మీరు కనిపించరు నాకు, మా అబ్బాయి కనిపిస్తాడు, ఆ అబ్బాయితో మాట్లాడుతున్నట్టే అనుకుంటాను. కానీ అంటే నాలో నిండిపోయాడు ఇంకా. అంటే ఒకరోజు వెరీ టచ్ ఇది, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా అమ్మ నాన్న, నాన్నగారు అప్పటికే చనిపోయారు, అమ్మ ఉంది, నీకేం కర్మ పట్టి ఇవన్నీ చేయాలి, మా అక్కర్లేదు రా నువ్వు అని చెప్పి మా అమ్మ నా చేపట్టుకుంటే బాబును వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని ఒక చిన్న బుజ్జి ప్రాణం తలుపు పక్క నుండి ఇలా చూస్తుంది, రెండు కళ్ళు మెరుస్తున్నాయి కళ్ళు, ఇలా చూసి నేను దానాన్న అంటే పరిగెట్టుకుని వచ్చి మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అనేసి నేను ఆ చిటికిన వేలు, మా అబ్బాయి పట్టుకున్నాడు చిటికిన వేలు, ఎవరు పట్టుకుంటారు, మొగుడు పట్టుకుంటాడు, కానీ మా అబ్బాయి నా చిటికిన వేలు పట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా నేను ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను. అవును నేను అడిగి తెచ్చాను మా అబ్బాయిని భూమి మీదకి, లేదు కదా నా కొవ్వెక్కి తెచ్చాను నేను మా బాబుని, సంతానం అనేది మన ఇష్టంతో జరిగేది, సో అలా భూమి మీదకి తెచ్చిన వాడికి న్యాయం చేయాలి, న్యాయం చేయలేకపోతే పిల్లల్ని మనం కనకూడదు, నో నెవర్, వాళ్ళకి న్యాయం చేయాలి, మనం తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం బతకాలి, వాళ్ళ కోసం ఫైట్ చేయాలి. ఈ రోజు కూడా నేను మా బాబు కోసమే ఫైట్ చేస్తా టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ నేను చేస్తూనే ఉంటాను, ఆ తర్వాత మా అబ్బాయి కూడా ఫైట్ చేస్తాను. పూజిత గారు, మీరు ఇంత భావోద్వేగంతో మాట్లాడుతున్నారు, ఒక మంచి తల్లిగా మీరు ఇంత కొనసాగుతున్న మీరు ఒక మంచి భార్యగా ఎందుకు ఉండలేకపోయాననే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? మంచి భార్యను కాదు అనేది కరెక్ట్ కాదు, నా దగ్గర అప్పటికే నగలు గిగలు అన్నీ అయిపోయి ఉంటాయి, డబ్బులు గిబ్బులు అన్నీ అయిపోయి ఉంటాయి, అందుకని నేను మంచి భార్యను కాదు, అవన్నీ ఉన్నంతవరకు నేను మంచి భార్యనే కదా, అవన్నీ నువ్వే తీసుకెళ్ళిపోయావు కదా, అసలు బ్యాంకులో ఉన్నవి తీస్తారనేది బ్యాంకుకి వెళ్ళటమే తెలియదు నాకు, అలా పెంచారు నన్ను మా ఇంట్లో, నాకు 100 రూపాయల నోటు తప్ప మీరు 500 రూపాయల నోటు ఇచ్చినా కూడా అది డబ్బులు అని తెలీదు, 100 తెలుసు నాకు, దో ఐఎమ్ ఏ బికమ్ స్టూడెంట్ ఐ నో ఓన్లీ 100 రూపీస్, ఆ 100 రూపీస్ నోట్ చూసి అయ్యి నాకు మా డాడీ 100 ఇచ్చారు అనుకునేది, ఆ 100 మళ్ళీ చిల్లర చేసి 10 రూపాయల్లో మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం, 5 వచ్చేవి అప్పుడు, అప్పట్లో 10 రూపాయలకి, 2.5 తిన్నప్పుడు తింటూ ఉంటే 2.5లో ఆ నర్ర తీసుకొని మా నాన్నగారు 3 తినేసేవారు, ఇద్దరం జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునేవాళ్ళు, ఆ లైఫ్ తెలుసు నాకు. సో అలాంటిది బ్యాంకులోంచి కూడా వెళ్ళిపోతాయి అనేది తెలియదండి, అంత మునిగిపోతానని తెలియదు. అంత ఎవరైనా కూడా ఒక ఆయన అడిగాడు ఎవరో నన్ను ఇట్లా ఇంటర్వ్యూలో, ఎలా నవ్వా నమ్మావమ్మా అలాగా అని, ఏం మాట్లాడుతున్నారు, నేను పక్కింటోని నమ్మానా, భర్త అనే స్థానంలో ఉన్నవాడిని భర్తను కాకపోతే దేవుడు తర్వాత నమ్మాల్సింది భర్తనే కదా, మరి అతనే ఇలా చేస్తాడని ట్యాగ్ వేసుకుని ఉంటే నమ్మను కదా, ఎగ్జాక్ట్లీ ట్యాగ్ వేసుకొని నేను ఇలాంటి వాడిని నేను డబ్బుల కోసమే వచ్చాను అని ఉంటే నేను నమ్మను కదా,
అంటే అంత ప్రయాణంలో ఎప్పుడు గమనించలేదండి, అంటే అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే నన్ను బయట కానీ. సంబంధాలతో కట్ చేసి పడేశాడండి. ఒకటి, ఫస్ట్ థింగ్, హీ వాంట్ టు గ్రో హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నట్టుగా ఉండిపోయాడు. అండ్ నేను బయటికి రాకూడదు, నా ఇప్పుడు మీరు నన్ను మేడం అన్నారంటే తట్టుకోలేడు, నమస్తే అండి అన్నారంటే తట్టు, ఎందుకంటే అతను ఎవరో మీకు తెలియదు, మీరు నమస్తే పెట్టలేరు నేను చెప్తే తప్ప. ఇతను మా హస్బెండ్ అని అంటే అప్పుడు అవునా సార్, హాయ్ సార్ అని చెయ్యి ఇవ్వటమో నమస్తేనో పెడతారు, అది తట్టుకోలేడు అతను, ఇగోయిస్ట్. సో నన్ను మా అమ్మ దగ్గర ఎప్పుడో అన్నాడంట, మహా అంటే హీరోయిన్లు 2 ఇయర్స్ ఉంటారు, దాని తర్వాత తొక్కేయటమే, నేను చూపిస్తాను సినిమా, నేను చూపిస్తాను తనకి అని చెప్పి ఏదో అన్నాడంట. సో అవన్నీ తర్వాత నేను ఒకటే చెప్తా, అదే దీనికి అన్నిటికీ ఏం కావాలంటే ధైర్యం కావాలండి, చెప్పేవాడికి కూడా ధైర్యం ఉండాలి, అమ్మా ఇలా కాదు, నువ్వు చూస్తున్నదే నిజం కాదు అని, ఇతని క్యారెక్టర్ ఇది కాదు అని ఇప్పుడు చెప్తున్నారు. రేపు నాకు కోర్టు ఉంది, ఇదే కేసు మీద రేపు నాకు కోర్టు ఉంది, వాచ్మెన్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు నేను మీకు ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు? ఫ్రెండ్ అంటే ఏంటి అర్థం? ఇంకొక ఫ్రెండ్కు మంచి జరిగేలాగా చూసేవాడు నిజమైన ఫ్రెండ్, తప్పు చేస్తుంటే ఆపేవాడు నిజమైన ఫ్రెండ్. మీరు ఎవరు చెప్పలా నాకు, సడన్గా అన్నీ తెలుస్తున్నాయి, ఏమోనండి ఇలా పెట్టుకోవటం, ఏమోనండి నాకు తెలియదండి, అమ్మాయి ఇలా తిరుగుతాడంట కదా, అమ్మాయిల మధ్యలో కూర్చొని కారు వస్తుందంట, వాచ్మెన్ ఇట్లా ఎత్తుకొని వస్తాడంట ఇంటికి, నాకు తెలియదండి, కీస్ ఉంటాయి కదా తీసుకొని వస్తారు. ఆ టైంలో 2-3 గంటలకు మామూలుగా జనాలు ఏం చేస్తారండి, నిద్రపోతారు, నేను కూడా నిద్రపోతాను కదా, ఆ టైంలో పిల్లిలాగా వచ్చి లోపల పడుకుంటే నాకేం తెలుస్తుంది? ఓకే నాయను, ఆ రోజుల్లో అంగీకరించారండి మీ ప్రేమ వివాహమే కదా మీది? అవును, ప్రేమ పెద్దలు ఒప్పుకున్న వివాహమే, బట్ ఇలా అని తెలుసుంటే ఒప్పుకోకుండా ఉంటేనే బాగుండేదేమో అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. ఒప్పుకున్న తర్వాత కూడా ఏమోండి, నేను వాళ్ళ పేరెంట్స్ని లాగాలని కూడా అనుకోను, ఎందుకంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మనకు నేర్పిందే మనం, మనలో 75% ఉంటుంది. సో మరి వాళ్ళు నేర్పింది కాదు, ఇతను బయట నేర్చుకున్నవే ఈ వ్యసనాలు కానీ ఇలాంటి దగుల్ బాల్జీ పనులు కానీ లేకపోతే చీటింగ్ అనేది కానీ ఇతను బయటే నేర్చుకుని ఉంటాడు బహుశా, నేను అలా అనుకుంటాను. ఎంతవరకు వచ్చింది విజయగోపాల్పై పోరాటం, ఏ దశలో ఉంది ఇప్పుడు? 8 ఏళ్ల తర్వాత బహుశా వాళ్ళు హైకోర్టులో ఏమైనా దులుపుతున్నారేమో, ఆ దులుపి క్లీనింగ్లో కింద పడ్డట్టుంది ఫైలు, ఇప్పుడు వచ్చింది 8 ఏళ్ల తర్వాత. ఓకే, ఒక కేసు 8 ఏళ్ల తర్వాత వచ్చిందంటే ఏముంటుందండి? అందులో పేపర్ తెరిచి చూస్తే ఫైల్లో నేను ఇచ్చిన ఎవిడెన్స్లే లేవు అందులో. నో ఎవిడెన్స్ ఇస్ దేర్, హౌ కెన్ యూ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ద కేస్? ఎలా అనుకుంటాం మనం గెలుస్తామని? ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక డీజీపీ, ఒక ఎంపీ, 4 సపోర్ట్ ఉన్నారు అతనికి, బికాస్ హీజ్ ఏ బినామీ టు దెమ్. ఓకే, సో ఆబ్వియస్గా అతన్ని సపోర్ట్ చేసుకుని కాపాడుకుంటారు. ఆ కేసు నిలవాలంటే నా ఇవి ఉండాలి. నా ఫైల్ ఓపెన్ చేస్తే నేను షాక్, అసలు నవ్వుతున్నా నేను. పీపీ అడుగుతుంది, ఎందుకంటే మీరు నవ్వుతున్న మాట్లాడదామను. అంటే సమంత లాంటి వాళ్ళు ఒక పాయింట్ అవుట్ చేసి ఒక ట్వీట్ చేసే వరకు అసలు తెలుగు ఇండస్ట్రీలో చర్చే జరగలేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చిందంటున్నారు, కనీసం నివేదిక కూడా బయట పెట్టకుండా అంత గోప్యంగా తెలుగు ఇండస్ట్రీ ఉంచాల్సిన అవసరమే వచ్చింది. అంటే కొన్ని డిపెండ్స్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్, అంటే బాగా పబ్లిక్ అయినప్పుడు వాళ్ళని ఒక్కసారిగా బయటికి లాగలేరు కదా, దానివల్ల వచ్చే ఆనందం జనాలకు ఎంటర్టైన్మెంటే తప్ప వాళ్ళు స్క్వీజ్ అయిపోతారు. అందువల్ల కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు అనేసరికి ఏం చేస్తారంటే లోపల లోపల సెటిల్మెంట్ అయిపోవటమే బెటరు, బయటికి రాకుండా అది ఇట్లా బర్స్ట్ అవ్వకుండా ఉండటమే మేలు అనేదాకా ఆలోచిస్తారు. ప్రతి చోట కెలుక్కుంటా పోతే 100 వస్తాయి, అలా లేకుండా సాల్వ్ అయిపోతే మంచిది అని. ఇప్పుడు సాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఆవిడ ఇంకొక ట్వీట్ పెడతారు, ఇంకొక ట్వీట్ పెడతారు, నాకు ఎక్కడా న్యాయం జరగలేదని, అప్పుడు దుమారం లేస్తుంది కదా ఎలాగా. సో పెద్దింటి వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటమో, లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని బయటికే రానివ్వకూడదు. ఇంకోటి కూడా ఉంటుందండి, నాణ్యానికి 2 తలలు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి, మనం ఒకవైపే చూసి మాట్లాడకూడదు, ఇటువైపు కూడా చూడాలి కదా, అటువైపు ఏముందో అది చూసేదాకా కూడా నోరిప్పరు ఒక్కొక్కసారి. సో 2 వైపులా తెలిసిన తర్వాత మాట్లాడతారు ఆబ్వియస్గా. ఇలా డిస్క్రిమినేషన్ కోసం మాట్లాడుకుందాం, లింగ వివక్ష అంటే ఇప్పటికే మనకి చూస్తుంటాం, హీరోకి ఒక రేటు ఉంటే హీరోయిన్కి ఒక రేటు, పోనీ ఓకే, మరి మిగతా వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు కావచ్చు, లేకపోతే కింది వరకు వెళ్తున్న అమ్మాయిల పరిస్థితి, అంటే చివరికి వాళ్ళకి అవుట్డోర్లోన కనీసం వాళ్ళకి కనీసం సౌకర్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఒకటి కొనసాగుతుంది. ఈ మేల్ డామినేషన్ ఉన్నంత వరకు ఇంతేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగింది అనుకోండి, నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందో ఉండదో, యు అండర్స్టాండ్, యూ వాట్ మై పాయింట్, నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందో ఉండదో, ఏముంది 2 రోజులు షూట్ చేసి తీసి పడేస్తారు, ఆ ఉన్న అవకాశం కూడా పోగొట్టుకోవటం కదా, అందుకని కష్టాలు పడి వస్తారు.
ఇప్పుడు సమంతకు అలా చేయలేరుగా, ఇంకా హీరోకైనా తక్కువ ఇవ్వగలరేమో, సమంతకు అలా చేయలేరుగా, ఎంఐకి రష్మికకు అలా చేయలేరుగా, చేయలేరు డెఫినెట్గా. సో మరి ఒక్కొక్కరికి వాళ్ళ రేంజ్ వచ్చే వరకు ఆగాలి, రేంజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అంతవరకు అవకాశం అనేది అయితే డెఫినెట్గా ముఖ్యమే కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు మా కావచ్చు, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పూజిత గారు లాగా ఏదైనా నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగింది అని అమ్మాయిలు వస్తే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ నుంచి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు సార్, మొత్తం టీం ముందుకు వస్తారు, వెనక్కి తగ్గేదేలే. అంటే గతం నుంచి ఏమైనా మార్పులు వచ్చినాయి? ఎందుకంటే మనం శ్రీరెడ్డి లాంటి ఘటనలు చూసాం మనం. చూసాము మొన్న, ఐ థింక్ సో, ఏదో ఒక ఆర్టిస్ట్కి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం మా స్పందించి చేసాం, దాన్ని సాల్వ్ చేసాం. ఒకటి బయటికి వద్దు, పేర్లు వద్దు, ఒక హిందీ యాక్ట్రెస్ అమ్మాయి అలా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పంగానే వెంటనే రియాక్ట్ అయిపోయి చేయాల్సిన పని చేసి, అదే చెప్తున్నా నేను, ఒకళ్ళు అంటూ వచ్చి నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే కదా మాకైనా తెలిసేది. అంటే ఆ రోజున ఎందుకండి శ్రీరెడ్డికి అంత బహిరంగంగా వచ్చినా సరే ఎందుకు చేయలేకపోయింది ఇండస్ట్రీ? ఎవరండి వెళ్ళేది, అంతమంది అక్కడ కూర్చొని వాళ్ళు టీవీ వాళ్ళు మైక్ పెట్టగలిగారు కానీ ఆ అమ్మాయి మీద గుడ్డ కప్పగలిగారా? కప్పారు తర్వాత అది కప్పుకోనని చెప్పి ఎంత గొడవ చేశారు ఆవిడ, అవునా కదా? ఆవిడ తెగించేశారు ఇంక అప్పటికి. ఇప్పుడు అవకాశాలు రావాలి అంటే అండి, ముందు మీకు ఇక్కడ ఉండాలి, దీన్ని నమ్ముకోవాలి. ముందు ఇక్కడ రాసి పెట్టుందనుకోండి ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు, వస్తాయి. ఇక్కడ ఎంతవరకు రాసిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆవిడ చేసింది అవకాశాలు రాలేదనే కదా, అలాంటి పని చేయటం కరెక్ట్ కాదు. అవకాశం కోసం వెళ్ళి రోజు అడుగు. ఇప్పుడు ఇలా బెదిరించడం కంటే రోజు పోయి విసిగించు. కొన్ని సినిమాల్లో పెడుతూ ఉంటారు, నాకు ఉద్యోగం కావాలంటే హీరో వెళ్ళి ఒక అతను ఇబ్బంది పెట్టడం, అప్పుడు ఉద్యోగం అంటే ఫైనల్ ఇది, అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేలాగా చెయ్యి. యూ విల్ గెట్ ఇట్, బట్ దట్స్ నాట్ ద వే. ఎందుకంటే ఇప్పుడు మార్పు వచ్చిందండి అమ్మాయిలు, అలాగే ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడం కానీ ధైర్యంగా ఎదిరించడం కానీ చేస్తున్నారా? ఇప్పుడు నేను టీవీ చేస్తున్నానని చెప్పాను కదండి, మా టీవీలో ఉన్న ఆర్టిస్టులే వాళ్ళ మాటలు వింటూ ఉంటాను నేను. ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారంటే ఏసి కింద పడేసి ఉతికి పడేస్తానన్న లెవెల్లో మాట్లాడుతున్నాను, అంటే ధైర్యం ఉంది కాబట్టి. అలాగే పోనీ అప్పుడు మాట్లాడి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడరేమో అంటాను కూడా లేదు, వాళ్ళని కూడా అలాగే వేసుకుంటున్నారు వాళ్ళు ఒక రౌండ్, ఓ తీసినట్టు మాట్లాడుతున్నాం. ఇట్స్ వెరీ గుడ్ అండి, గుడ్ సైన్. ఇలా ఉండాలి డెఫినెట్గా, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు పోరాడి తీసుకోవాలి అనుకుంటున్నారు, ఇట్స్ గుడ్ సైన్. ఇలా మీరు చిన్న బుల్లితెర కోసం మాట్లాడారు, బుల్లితెరలో ఈ మీటూ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు కావచ్చు కొనసాగుతున్నాయా? ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పను, లేవు అని కూడా ఖచ్చితంగా చెప్పను. ఉండుండొచ్చు లేకపోయి ఉండొచ్చు, నాకు తెలిసి అది ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఈ ప్రాంతం వద్దు, బయట ప్రాంతం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది లడ్డు, తిరుపతి లడ్డు కంటే గొప్ప లడ్డు అది బయట ప్రాంతం నుండి వచ్చేవాళ్ళంటే, వాళ్ళని తెచ్చుకుంటే చాలు అన్నది. ఇంట్లో అలాంటివి అక్కడ జరిపించి తెస్తున్నారని అయితే అనుకోను నేను. ప్రజెంట్ వాళ్ళకు ఇది వచ్చేసి ఉంటుంది కదా, ఆర్డర్ వచ్చేసి ఉంటుంది, పైలట్స్ తీయాలి ఆ టైంలో, ఇంక ఇవన్నీ పెట్టుకుంటే ఆర్టిస్టులే దొరకరు. సో అలాంటప్పుడు ఒకళ్ళని తీసుకొచ్చి స్క్రీన్ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఓకే చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, బట్ జరుగుతున్నాయంటే జరుగుతూ ఉండొచ్చు కదండి. ఒక వాదన, నేను వితండ వాదన అంటాను, వాళ్ళకి ఇష్టం కాబట్టి వచ్చి చేసుకున్న వాళ్ళు మేము ఏమీ చెప్పలేము, మేమేమీ అనలేము, దాన్ని మీటూగా అనలేము, కాస్టింగ్ కౌచ్ అనలేము అని చెప్తున్న మాటలు కదా. నేనేమంటానంటే ఏ ఆడపిల్ల అయినా ఆ అవకాశాల కోసం నీ పక్కలో పడుకుంటారని ఇష్టపూర్వకంగా వచ్చే అమ్మాయి ఉంటుందండి ఎవరైనా? నాకు తెలిసి అలా ఉండరు. వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో, వాళ్ళకి ఏ కష్టం ఉందో దానికోసం అయితే ఏమైనా చేస్తారేమో, కానీ ఏ ఆడపిల్ల కూడా నాకు కోట్లు ఇస్తానంటే కూడా రెడీ అని చెప్పి వెళ్ళి పడుకోవటానికైతే మాత్రం ఇష్టపడదు. దిస్ ఐ కెన్ సే, బల్లగుద్ది కూడా చెప్పగలను నేను. అది ఇంకా ఎటువంటి సిచ్యుయేషన్లో ఆ బిడ్డ అలా చేయగలుగుతుందో తెలియదు కానీ, బట్ అలా అయితే ఏ ఆడది చేయదండి. కాన్బట్ పొజిషన్ అనేది కానీ వాళ్ళకి చెక్ ఉంటే, నెక్ మీద చెక్ పెట్టుంటే అప్పుడు ఏమైనా చేస్తారేమో, అంతవరకే కానీ ఇప్పట్లో అయితే నాకు తెలిసి అలా చేస్తూనే రావాలి అనే వాళ్ళు లేరండి. ఇప్పుడు బాగా టాలెంటెడ్ చూసారు కదా ఆర్టిస్టులు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వెరీ టాలెంటెడ్. ఒకవేళ టాలెంట్ కాకపోయినా ఈ బెంగళూరు వాళ్ళు అనేసరికి ఎర్రతోలు వేసుకొస్తున్నారు కాబట్టి ఆ తోలు కావాలని దానిని పట్టుకొచ్చేస్తున్నారు. సో వచ్చాక నేర్పుకుంటున్నారు, వస్తుందో రాదో అది దేవుడికి ఎరక. దట్స్ ద థింగ్, ఐ హావ్ సీన్ దట్.